హలో ఫార్మర్స్, నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్. నిన్న అప్లోడ్ చేసిన వీడియో, అదే ఫీడ్ పైన అప్లోడ్ చేసిన వీడియో చాలామంది చూశారు, చాలామంది మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటున్నారు. ఇలాగే మనం మంచి మంచి వీడియోస్ అప్డేట్ చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్త ఫార్మర్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయండి. నిన్న ఒక ఫార్మర్ అడిగారు, కంపెనీ ఫీడ్కి అండ్ ఓన్ ఫీడ్కి ఎఫ్సర్లో ఏమైనా తేడా వస్తుందా, అదే డిఫరెన్స్ వస్తుందా, అలాగే కంపెనీ ఫీడ్కి ఓన్ ఫీడ్కి డిఫరెన్స్ వస్తుందని చాలామంది ఫార్మర్స్ అంటున్నారు. మేము అందుకోసమే భయపడి ఓన్ ఫీడ్ తయారు చేయడం లేదని అడిగారు ఒక ఫార్మరు. అలాంటిది అంటూ ఏమీ ఉండదు. అది కంపెనీ ఫీడ్ ఏమవుతుందంటే అది బాయిల్డ్ ఫీడ్, అది కుకింగ్ ఫుడ్ ఫీడ్, అది మనకి అది తొందరగా డైజెషన్ అవుతుంది. ఇలాగే మనం ఓన్ ఫీడ్ కాబట్టి, ఇది మన మ్యాష్ ఫీడ్ కాబట్టి ఇది కొద్దిగా డైజెషన్ కానీ లేట్ అవుతుంది, అది తప్పించే తేడా ఏమి ఉండదు. అలాగే మనం ఎఫ్సిఆర్లో తేడా ఉంటుందా అని అడిగాను. ఎఫ్సిఆర్లోనైతే తేడా, ఎటువంటి తేడా ఉండదు, ఎందుకంటే మనం దీంట్లో మంచి ప్రోటీన్ ఉన్న సోయా, మంచి మంచి మెడిసిన్స్ మనం ప్రత్యేకంగా మన చేతులతో మనం మిక్స్ చేస్తున్నాము కాబట్టి, మనం దీంట్లో ఏం మిక్స్ చేస్తున్నాము, మనం ఏం మిక్స్ చేయకూడదు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి మనకి మంచి క్వాలిటీ ఫీడ్ అనేది తయారవుతుంది. అలాగే కంపెనీ ఫీడ్ అంటే మనం దాంట్లో ఏమేమి మిక్స్ చేస్తున్నారో మనకు వాళ్ళు చెప్పరు, మనం అడగలేము కూడా, వాళ్ళు చెప్పరు కూడా మనకి, దాంట్లో ఏమేమి మిక్స్ అవుతుంది అనేది మనకు తెలియదు. అలాగే మన ఓన్ ఫీడ్ మ్యాష్ ఫీడ్లోనైతే మనం ఏమేమి మిక్స్ చేసుకున్నామో, మంచి క్వాలిటీ మేజు, మంచి క్వాలిటీ ప్రోటీన్ ఉన్న సోయా, అలాగే ఆయిలు, ప్రీమిక్స్, దానికి కావాల్సిన మెడిసిన్స్, ఇలా మనం మిక్స్ చేసుకుంటా ఉన్నాము కాబట్టి మనకి ఏం మిక్స్ చేసుకున్నామో మనకైతే తెలుస్తుంది. ఎఫ్సిఆర్లో అయితే డిఫరెన్స్ అయితే రాదు, నాకు తెలిసి ఎఫ్సిఆర్లో ఎటువంటి డిఫరెన్స్ అయితే రాదు, ఎందుకంటే మనం మంచి ప్రోటీన్ ఉన్న సోయా యూజ్ చేస్తున్నాం కాబట్టి. అలాగే ప్రీ స్టార్టర్, స్టార్టర్, ఫినిషర్ సొంతంగా ఫీడ్ తయారు చేసుకోండి, ఎటువంటి భయం అవసరం లేదు. చాలామంది ఓన్ ఫీడ్ తయారు చేసుకోవడానికి భయపడుతున్నారు, ఎటువంటి భయపడిన అవసరం లేదు. ఇలాగే భయపడుతూ ఉంటే మీరు ఇలాగే భయపడుతూనే ఉంటారు. ఒకసారి ముందుకు వచ్చి ఓన్ ఫీడ్ తయారు చేసుకోవడం స్టార్ట్ చేస్తే మీకే తెలిసిపోతుంది, ఒకసారికి, రెండుసార్లకి, మూడుసార్లకి మీకే తెలిసిపోతుంది ఎలా ఓన్ ఫీడ్ తయారు చేసుకోవాలి, దాన్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలనేది. భయపడుతూ ఉంటే ఇలాగే మనం భయపడుతూ ఉంటాం బ్రాయిలర్లో, భయపడిన అవసరం లేదండి. ఓన్ ఫీడ్ తయారు చేసుకోండి. ఓన్ ఫీడ్ తయారు చేసుకోవడానికి ఒకటి గ్రైండరు, ఒక మిక్సర్ కావాలి. నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో, చాలా వీడియోస్లో చెప్పాను, గ్రైండర్లు, మిక్సర్లు మన దగ్గరే దొరుకుతాయని. మన దగ్గరే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు, హాఫ్ టన్ను కానీ టన్ను కానీ గ్రైండర్లు, మిక్సర్లు, ప్లాంట్లు మన దగ్గరే దొరుకుతాయి, వాటిని మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. ఎటువంటి భయం అనేది మీకు అవసరం లేదు. ఓన్ ఫీడ్ భయపడకుండా ఓన్ ఫీడ్ తయారు చేసుకోండి. అలాగే ఎఫ్సిఆర్లో ఎటువంటి, ఎఫ్సిఆర్లో కూడా ఎటువంటి తేడా వచ్చే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే మనం క్వాలిటీ, అన్ని క్వాలిటీ క్వాలిటీ వాడుతున్నాం కాబట్టి ఎటువంటి ఎఫ్సిఆర్లో తేడా అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదు. చాలామంది చెప్తుంటారు ఎఫ్సిఆర్లో తేడా వస్తుంది, మనం ఓన్ ఫీడ్ తయారు చేస్తే అది, వాళ్ళు భయపడే వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారు. మనం వాళ్ళతో పాటు మనం భయపడుతూ ఉంటే మనం కూడా భయపడుతూనే ఉంటాం. మనకు వచ్చే 80% ఇన్కమింగ్ అనేది కొంతమంది చేతుల్లో వెళ్ళిపోతుంది. మీరు ఆలోచించండి, బాగా ఆలోచించండి, ఆలోచించి ఓన్ ఫీడ్ యూజ్ చేయాలా లేక అదర్ ఫీడ్ యూజ్ చేయాలా అనేది మీరు బాగా ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్. ఎటువంటి ఇబ్బంది లేదు ఓన్ ఫీడ్ తయారు చేసుకోవడంలో, ఈజీగా తయారు చేసుకోండి. నేను ప్రీ స్టార్టర్, స్టార్టర్, ఫినిషర్ సొంతంగా 5% ప్రీమిక్స్తో తయారు చేస్తున్నాను. ఈరోజు ఉదయానికి 6 గంటలకి 30 డేస్ కంప్లీట్ అయిపోయి 31 డేస్ రన్నింగ్ ఉంది. డైలీ పర్ డే వచ్చి 130 గ్రాములు ఫీడ్ ఇంటెక్ అయితే చేస్తున్నాయి ఇవి, ఇంత ఎండాకాలం ఉన్నా కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.